తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, తీన్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేసి తన ఆఫీసును ధ్వంసం చేసి ఎవరో దుండుగలు ధ్వంసం చేసి అనుకున్నాం, కానీ పోలీసు వాళ్ళే ఆఫీసును ఖాళీ చేసి ఆఫీసును ధ్వంసం చేసి ఆఫీసులకు వెళ్ళి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సిపియులు ఇవన్నీ పోలీసు వాళ్ళే తీసుకుపోతారని మాత్రం నేను అనుకోలేదు. కానీ లాస్ట్కు వాళ్ళే తీసుకుపోవడం చాలా బాధాకరం. మరి ఒకటే అడుగుతున్నాం, ఈరోజు తన కుటుంబం ఒక మాటలు రాని బిడ్డ తండ్రి కావాలని రోడ్డు మీదకి ఎక్కింది, ఒక భర్త కావాలి అని చెప్పి ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చింది. ఒకటే అడుగుతున్నా మంత్రి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు తెలంగాణ రాష్ట్రం పేద బడుగు బలహీన వర్గాల రక్తాన్ని మరి ఢిల్లీలో లిక్కర్ రూపకంగా తయారు చేసి పొట్ట గడుపుతున్నటువంటి కవితను ఈడీ గారు ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం శాపం తలుగుతుందని చెప్పి శాపించిన ఓ మంత్రి గారు, మరి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఒక మాటలు రాని బిడ్డ రోడ్డు మీదకి ఎక్కింది, ఒక భర్త కావాలని రోడ్డు మీదకి ఎక్కింది, ఇది ఎవరి వల్ల కాదు, నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పొట్ట పొట్టగొడుతూ తన కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తూ ఉన్నటువంటి నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పుట్టగతులు లేకుండా పోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నీ యొక్క ప్రభుత్వం కుప్పగూలిపోతుంది. నీ ప్రభుత్వం భూస్థాపితం చేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇది గుర్తుపెట్టుకో. ఇష్టం వచ్చాడు మాట్లాడు కాదు. ఈరోజు యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ యొక్క ఆఫీసులు దాడి చేస్తున్నారు కదా, వాళ్ళ ఆఫీసును ముట్టడి చేసింది కదా పోలీసు వాళ్ళు. ఇదొక్కటి అడుగుతున్నా తెలంగాణ ప్రభుత్వాన్ని, డిమాండ్ చేస్తున్నా ఈరోజు నీ యొక్క ప్రభుత్వ పోలీసులు ఒక క్యూనిస్ ఆఫీస్ పోయి ల్యాప్టాప్లు ఎత్తుకొని పోయినారు కదా, నీ శాటిలైట్ ఛానల్స్ TV9, 10 TV, NTV, ETV ఛానల్ లాంటి ఛానళ్లకు కనీసం గేటు దాటుండ్రి, గేటు దాటి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఈరోజు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు పోలీసులతో దాడి చేస్తూ ఉన్నారు కదా, ఒక 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 ఛానల్స్ ఒక వాళ్ళను వినకపోతే వాళ్లకు 1,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, 1,000 కోట్ల రూపాయలు మీకు ఎక్కడి? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము కదా, మీ యొక్క బండారం మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముందు పెట్టదలుచుకున్నారు ఈ యూట్యూబ్ ఛానళ్లను. యూట్యూబ్ ఛానళ్ళకి ఏమైనా జరిగితే, ఏ ఒక్కరికి హాని జరిగితే యూట్యూబ్ ఛానళ్ళు నడిపించేటువంటి యాజమాన్యాలకు ఏ ఒక్కరికి ఏం జరిగినా తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండమైపోతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్క ఇల్లు కూడా ధ్వంసమై ఒక్క ఇల్లు కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నాం? ఒక నిరుద్యోగుల కోసం, ఒక ఒక తెలంగాణ బంగారు తెలంగాణ కోసం తెచ్చుకున్నాం. నిరుద్యోగులు ఈరోజు 15 ఏళ్ల తర్వాత, నీ ప్రభుత్వం 15 ఏళ్ల తర్వాత ఈరోజు నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ ఒక్కడు పేపర్ లీక్ చేస్తాడు. ఇదా నీ ప్రభుత్వం, ఇదేనా నువ్వు చదువు చెప్పిన చదువు, ఇదేనా నీ గెజిటెడ్ ఆఫీసర్ చేసేటువంటి పని? నువ్వు గెజిటెడ్ ఆఫీసరే కదా, నీ గెజిటెడ్ ఆఫీసర్గా నువ్వు ఇదేనా మంత్రిగా చేస్తున్నది? ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగలే, ఏ ఒక్కరికి కూడా ఆపద జరగలే, కానీ ఇంతమైనటువంటి నీచమైనటువంటి బతుకులు ఇక బంజేయులు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ మరి ముందుకొచ్చి మీ యొక్క ప్రతి ఒక్కరికి ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఇటువంటి దౌర్భాగ్య పనులు బంద్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం.